హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి మొక్కజొన్న కంకులతో బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఎలా బూరెలా గుబ్బాయో అవి ఎలా ఉబ్బుతాయో ఏంటో మొత్తం వీడియోలో చూపిస్తానండి ఇంత బాగా రావాలంటే ఎలా చేయాలి అసలు కొలతలు ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో ఉందండి అస్సలు మిస్ అవ్వద్దండి ఇప్పుడు మొక్కజొన్నలు వచ్చే సీజన్ కాబట్టి అస్సలు ఎవ్వరు మిస్ అవ్వద్దు ముందుగా మొక్కజొన్న కంకుల్ని ఇలా పీచు మొత్తం తీసేసుకొని ఇలా వల్చేసుకోవాలండి ఇలా ఎత్తులుగా ఒల్చుకొని చూశారు కదా ఇలా ఒత్తులుగా ఒల్చుకోవాలి నేనైతే ఒక ఫోర్ తీసుకున్నానండి కంకులు నాలుగు కంకులకి అర కిలో బెల్లం పడుతుందండి నేనైతే ముందుగా ఒక పావు కిలో చెక్కను తీసుకొని ఇలా దంచుకున్నానండి ముక్కలు ముక్కలుగా ఇలా ముక్కలుగా ఎందుకు దంచుకోవాలంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ముక్కలు అయితేనే బాగా మెదుగుతాయండి ఒకేసారి డైరెక్ట్గా వేసుకోలేం కదా అందుకే చాలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి హాఫ్ కిలో సరిపోతుందండి నాలుగు అంకులకి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక గింజలు వలుసుకున్నాం కదండి వాటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మిక్సీ జార్కి సరిపోయేంత వేసుకోవాలి కొద్దిగా తీసుకోవాలండి బెల్లం చూసారు కదా ఇలా కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి అంతా వేసుకోకూడదు ఎందుకంటే పిండి జావ్ అవుతుందండి కొద్ది కొద్దిగా గింజలు తీసుకొని కొద్ది కొద్దిగా బెల్లం తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి చూసారు కదా ఎలా మెత్తగా మెరిగిందో ఇలా నేను చూయించిన విధంగా మన గారెల పిండిని ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలండి మరీ లూజ్గా కాదు అలా అని గట్టిగా కాకుండా ఒక మీడియంలో పట్టుకోవాలి చూసారు కదా ఇలా అయితే సరిపోతుంది దీన్నంతటిని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలండి ఇలానే ఆ గింజలన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలండి మనం ఒక కప్పు గింజలు తీసుకుంటే అందులో పావు కప్పు బెల్లం తీసుకొని అలా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే సరిపోతుంది చూసారు కదా ఇలా అంతా మిక్సీ పట్టేసుకున్నానండి నేను ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని సరిపడినంత ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యే వరకు ఉంచాలండి ఆయిల్ బాగా హీట్ అయితేనే బూరెలు బాగా పొంగుతాయి ఇలా ఒక వైట్ క్లాత్ తీసుకొని నేను చూపించిన విధంగా పిండిని ఒత్తుకోవాలండి చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఒత్తుకుంటే బూరెలు రౌండ్గా వస్తాయండి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్తో ప్రెష్ చేసుకుంటూ ఉంటే చేతికి అంటకుండా ఉంటుందండి చూశారు కదా ఇలా రౌండ్గా చేసుకొని మన చేతిలోకి తీసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా చేతిలోకి తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేయాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే బూరెలు మాడిపోకుండా ఉంటాయండి మాడిపోవు ఇంకా లోన కూడా బాగా కాలుతుంది ఇలా అన్నీ వేసుకోవాలండి చూసారు కదా ఎలా రౌండ్గా వచ్చాయో నేను చూపించిన విధంగా చేస్తే అలా వస్తాయండి చూడండి ఉబ్బుతున్నాయి నేను చూపించిన విధంగా కొలతలతో తీసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా రౌండ్గా ఉబ్బుతాయండి ఇలా ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి ఎర్రగా కాలితేనే టేస్ట్ వస్తాయండి మొక్కజొన్న బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది ఎలా ఉంటాయో ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ బాగా ఎర్రగా కాల్చుకోవాలి చూశారు కదా ఇవన్నీ కాలిపోయాయి ఆల్మోస్ట్ బాగా కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి చూసారా ఎలా ఉబ్బాయో ఇలా బాగా పొంగుతాయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే ఇలా తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని ఇలానే అన్నీ చేసుకోవాలండి మనం తీసుకున్న పిండిని అంతా ఇలా చేసుకోవాలి చూసారు కదా చాలా మెత్తగా అండ్ బాగా పొంగుతాయండి చాలా అంటే చాలా టేస్టీ ఉన్నాయి చూసారా బూరెలాగా ఎలా పొంగాయో చాలా టేస్టీగా ఉంటాయండి నాకు ఇవంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాగా చేస్తారండి నేను అమ్మ వాళ్ళని చూసి నేర్చుకున్నానండి ఇంత మంచి రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని చేశానండి ఈరోజు చూసారా ఒక్క చేత్తో ఇలా నేను చిన్నగా అంటేనే ఎంత మెత్తగా వస్తున్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్